చిత్తూరు జిల్లా ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారా ఒకే రాజధాని కోరుకుంటున్నారా? చాలు, నేను రిజైన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు అరగండి. కరోనా నిబంధనలు ఉల్లంఘించారు మధుసూదన్ రెడ్డి. వాడు ఉన్మాది మధుసూదన్ రెడ్డి నర్స్ చేయాలి అన్నారు. నేను ప్రజలకు సేవ చేసాడు ఉన్మాది, ఇంట్లో కూర్చుని ఏమంటారు? ఓటమి పాలైతే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారని ఒక పెద్ద చంద్రబాబు నేను నిలబడదాం. ఈ రెఫరెన్స్ తీసుకుంది దేశం చిత్తూరు కదా మంది, ఇక్కడ పొడిచినాక ఇంకో దగ్గర పోదాం. ఎక్కువ ఇల్లు 20 లక్షలు రెడీగా ఉన్నాయి మౌలిక వస్తువుల సదుపాయాలతో, దానికి కావాలనే ఆపారు. పోయేసొద్దాం బా, అటు దయ్యాలు కాపురాలు ఉన్నట్టున్నాయి. రోడ్డులు, నీళ్ళు లేదు, మళ్ళీ వచ్చేసి ఫెసిలిటీ ఏమి ఇల్ల, 4 గోళ్ళు కట్టేస్తే అయిపోతుందా? నీ ఇల్లు కట్టేదాన్ని 2 ఇయర్స్ కాదు కిట్టుకో ఇల్లు. శివుడికి నిలయంగా చెప్పుకునే శ్రీకాళహస్తిలో ఒక శ్మశాన వాటిక లేకపోవడం. రామారావు సినిమాలు చూసేవాళ్ళం అప్పట్లో, చూసినప్పుడు స్వర్గం పోయినప్పుడు మటుకు బాబు పుష్పక్తి మానంలో పోతూ ఉంటాడు, నరకం పోయే కడికి వాడిని ఎత్తి ఆయిల్ వేసి దుమ్మిది చేసి అక్కడ భయపడిపోతాం. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించే టాపిక్. నన్ను కాళహస్తి నుంచి బీబీసీ తీసుకొనిపోయినారు. సింపతి ఓటింగ్ ఏమన్నా వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకే పార్టీలు ఉంటే సింపతి వస్తుంది, మారుతుంటే సింపతులు రావున్నాయి. అంటే ఎన్నికలు ముందు పెట్టుకొని దాదాపు 844,000 రేషన్ కార్డులు తొలగించడం అనేది వ్యతిరేకత వచ్చే అంశం కాదంటారా? బెంజ్ కారు, బీఎండబ్ల్యూ కారు కూడా దీంతో చెప్పండి. ఇంటింటికి ఇచ్చేయాలంటే ఇంకంతే ఎక్కువ దేశ బడ్జెట్ కూడా చాలు. బిఎం మధుసూదన్ రెడ్డి గారికి రేపు 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్లో స్థానం దక్కబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది, ఆ లిస్టులో మీరు ఉన్నారా? దేవుడు కూడా రాసి ఉంటాడు, నీకు ఎప్పుడు సీఎం అయితే జగన్ అప్పుడే నీకు అవకాశం వచ్చినట్టు. లాస్ట్ టైం ఓడిపోయా, సీఎం అయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు తిరుపతి ఉప ఎన్నికలు? నాకు తెలిసి అబౌవ్ 3 లాక్స్ అబౌవ్ ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు ఆవశ్యకం అయితే పరిస్థితి ఏంటి, అంటే సిద్ధంగా ఉన్నారా? ఆయన పెద్ద టైగర్, ఆయన చూసి పరిగెత్తి వెళ్తాను అందరం. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఈ ఎన్నికల ముందు ప్రతి ఓటర్ కూడా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక దేవుడుగానే కనిపిస్తారు. చేతులెత్తి దండం పెట్టి మరి ఓట్లు కావాలని అడుగుతారు. ఎన్నికల తర్వాత అదే రాజకీయ నాయకుడు ఓటర్కి దేవుడిగా ఎప్పుడు కనిపిస్తాడు అంటే ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఆ ఎమ్మెల్యే మారినప్పుడే. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో వేళ్ళ మీద లెక్క పెట్టే కొంతమంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం మనతో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం గురించి, అలాగే నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రస్తుతం ఒక సవాల్గా మారిన తిరుపతి ఎన్నికల గురించి ఓవరాల్గా ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎమ్మెల్యే నమస్తే సార్. అంటే మేము ఆల్రెడీ 2 రోజుల నుంచి మీ కాన్స్టిట్యున్సీలో ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి. దాంట్లో భాగంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ దాని గురించి మీతో చర్చిస్తాను. దానికంటే ముందు 2014 ఎన్నికల్లో 7.5 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన మధుసూదన్ రెడ్డి గారు 39,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కారణం ఏంటి? ఒక ఫ్యాన్ గాలి వేవే అనుకోవాలా? 100కి 200% జగన్ గారు గాలి, దాంట్లో మళ్ళీ ఫ్యాన్ వస్తుంది. జగన్ సార్ తయారు చేసిందే ఫ్యాన్, ఆయన కరెంటు, కరెంట్ వేస్తేనే అది ఆటోమేటిక్గా ఫ్యాన్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేవ్ ఇండియాలో నాకు తెలిసి అంత వేవ్ ఎప్పుడూ రాలేదు. వేవ్ అంటే మామూలు వేవ్ కాదు, అంటే ప్రతి ఒక్కరు 30,000, 40,000, 50,000, 60,000 అది ఎన్నా ఉన్నా కూడా ఆ మెజార్టీకి ఏ కాన్సెన్స్గా లూ గొప్పలు అని అందరూ గొప్పలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర అయితే ఫస్ట్ అడుగు కా నుంచి లాస్ట్ అడుగు దాకా నిజంగా అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అవుతుంది. అంటే మీరు ఇండివిజువల్గా ఊహించారా నాకు ఈ స్థాయి మెజార్టీ వస్తుంది, ఈ స్థాయిలో గెలుపు నాది ఉంటుందని? అంటే 39,000 మెజార్టీ మీ సొంతం అవుతుందని ఊహించారా ముందు ఎన్నికలకు ముందు? ఎన్నికల ముందు వస్తుందని ఉంది, కానీ అంత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఉంది మరీ అంత వస్తుందని మేము ఉండేది, నేను ఉండేది ఉండేట్టు మాట్లాడుతుంది దాంట్లో అబద్ధాలు అంత అనుకోలేదు. ఉండొచ్చు ఒక 20-25,000 అనుకున్నాం, కానీ మరీ ఎక్కువ జనాల్లో జగన్ గారి మీద, జగన్ గారు అంటేనే ఒక బ్రాండ్ ఉంది, దానికి మనం చెప్పాల్సినంత ఇదిగోలేదు. జగన్ గారు అంటే ఒక నిజాయితీకి, మాటకి, అన్నిటికి కూడా జనాలు ఏమంటే, ఈ కాలం ఒక జనరేషన్ అన్న, ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క జనరేషన్ మారుతూ వస్తుంది, 30 ఇయర్స్కి ఒక జనరేషన్ మారుతూ వస్తుంది.
థర్టీ ఇయర్ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు మళ్ళీ ట్రెండ్ మారుతుంది. అప్పుడంతా ఒక షోపు జరుగుతుంది. ఇప్పుడు రియాలిటీ, నువ్వు లైఫ్ ప్రతి కష్టపడితేనే నీకు ఓట్లు, నువ్వు తిరిగితేనే ఓట్లు, నీ ఒక నీ మీద నమ్మకం పెట్టుకుంటేనే జనాలు కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారని ఫోకస్ చేస్తూ వచ్చారు. 1, 2, 3, 4, 5 మామూలుగా మరీ చంద్రబాబు నాయుడికి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎట్ట వాడుకున్నాడంటే లాస్ట్కి జగన్ గారి మీద తెల్లారులేసి రాత్రి అంతా నిద్రపోయి కళ్ళకు వచ్చినట్టుగా తెల్లారితో మళ్ళీ ఏం చెప్పాలి, ఒక్కొక్క ప్రతిరోజు ఒక అబద్ధం. జగన్ గారిని అయితే మామూలుగా నాకు తెలిసి దేశ చరిత్రలో అన్ని తిట్లు తిన్న మనుషులు నాకు తెలిసి ఏ ఇప్పుడుండే రాజకీయంలో ఎవరుండరు. అన్ని తిట్లు తిట్టారు, అవమానం చేశారు, లాస్ట్కి తప్పు చేయకపోయినా కూడా ఆయన్ని అవమానం కాకుండా జైల్లో కూడా పెట్టించారు. అది రాష్ట్ర ప్రజలు చూశారు. అంటే కావాలని చేయని దానికి పెడితే రిజల్ట్స్ ఇదే. నేను అన్నది ఎందుకు రిజల్ట్స్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళు కష్టం చూశారు. ఎందుకంటే ప్రజలంతా ప్రతిదీ ఆలోచిస్తారు. ఏది మనకు ఈరోజు ఎవరు చెప్పకపోయిన మన దగ్గర మీడియా లేదులే, జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మరు, జగన్మోహన్ రెడ్డికి కొందరిదైన వాయిస్ పోతుంది. ఆయన చాలా తెలివంతుడు. ఎప్పుడైతే ఇలా జరగతాం తెలిసిందో పాదయాత్ర పెట్టుకొని ఆయనే ప్రతిరోజు 50,000 మందికి ఒక టీవీ ఛానల్ అయిపోయినాడు. ఆయన 50-100 టీవీలు పనిచేసినట్టుగా ఒక్క ఎవ్రీడే పాదయాత్రలో ఆయన అనుకున్న వ్యూనంతా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినాడు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే టీవీల కాడ కూర్చొని చూసి మారతారనుకున్నారు. కాదు కాదు, లైవ్ ఏడ లైవ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ లైవ్లో చెప్పిన ప్రతి మాటను ప్రతి ఒక్కరు కూడా ఓ జగన్ గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా చేస్తారు అనుకున్నారు. అంటే బాగా చేస్తారు అనుకున్నారు, కానీ ఇంత చేస్తారు అనుకోలేదు. ఇంత చేసేస్తాడు ఈ కరోనా టైంలో ఏందండి అది. పక్క రాష్ట్రాల సీఎంలు అయితే ఎంత బాధపడుతున్నారో తెలుసా జగన్మోహన్ రెడ్డి మీద, తమిళనాడు కావచ్చు కర్ణాటక, ఏంది తెలంగాణ వాళ్ళకి కిట్లు దొరకటంలా, వాళ్ళకి మాస్కులు దొరకలా, మన మాస్కులు గుర్తిస్తే కిట్లు చేయించుతీమి, మళ్ళీ ఫారిన్ నుంచే తెప్పిస్తే ఫ్లైట్లు సపరేట్గా, అది కాకుండా హాస్పిటల్ అయితే 5-స్టార్ ఫుడ్ పెడితే అయినా మనం దేంట్లో తక్కువ అని చెప్పేదానికి అవుతుంది చెప్పండి. కష్టాలు అది ఏది, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళిపోయిన రాష్ట్రం, నేను సీనియర్, దీంట్లో సీనియర్ అప్పులు చేసే దాంట్లో సీనియరా, అభివృద్ధిలో కదా సీనియరా రాష్ట్రం, ఆర్థిక నేను ఉంటే ఏంది చించేసి అయిపోయింది. చించేసి రాష్ట్రాన్ని అర్థం చూడు, రాష్ట్రం రెండుగా చేయటం కారణం ఆయన పని అయిపోయింది. ఎందుకంటే మా సామెత చెప్తుంటా నేను, మా రాష్ట్ర మా జిల్లాలో లాస్ట్ ఏది సీఎం ఎవరు, కెనకుమారెడ్డి, లాస్ట్ సీఎం కెనకుమారెడ్డి, ఫస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారు, అది మా జిల్లాకి అర్థం కాల విభజనకి ఉన్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ పెట్టాం, ఏం చేశారు నమ్మినారు జనాలు, ఏం చేశారు కరెక్ట్గా చూసినారు, ఓహో ఇతనేది అనుభవం అనుభవం అన్నాడు. ఇతను అనుభవం కాదు, ఇతను కంపెనీలు బాగా అనుభవం చెందేదాన్ని చేసుకున్నాడు, కానీ ఇతను అనుభవం దీని ప్రజల మీద లేదని ప్రజలు బాగా తిరస్కరించి ఆ ఇబ్బందులు ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వానికి మీ జగన్మోహన్ రెడ్డి అవుతాయండి, ఎందుకు అవ్వ అంటే ఇది ఒక వ్యవస్థ, ఈరోజు పుట్టిన వ్యవస్థ కాదు, ఇది కుట్రలతో కుతంత్రాలతో పుట్టిన వ్యవస్థ. ఈ వ్యవస్థకి చాలామంది పెద్ద పెద్దవాళ్ళంతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఒకే ఎగ్జాంపుల్ చెప్తాండి, మనం ఓపెన్గా 100 ఉన్నా కూడా 100 పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు, ఓపెన్గా మాట్లాడతాం ఈరోజు, ఎవరైనా మాట్లాడు. ఏమయ్యా స్వతంత్రం వచ్చిన టాంచి ఇప్పటికీ జాగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అయితే ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకో. నేను ఈ గవర్నమెంట్ నేను 10,000 చట్టాలు ఇచ్చాను, 50,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 31 లక్ష చిల్లర. 31 లక్ష చిల్లర అంటే ఏంది, లక్షల చిల్లర అంటే ఏంది, ప్రపంచ రికార్డు, నాట్ ఇండియన్ రికార్డు, ప్రపంచ రికార్డు. దాన్ని ఎక్కడ పేరు వచ్చేస్తుందో, పేదలకు ఎక్కడ ఇల్లు ఇచ్చేస్తాడు అంటే. ఇప్పుడు పేరు అనేది దాంట్లో కాదు, పేదలు కడుపు కొడితే పేరు కాదు, పేదలు కడుపు కొడితే పేరు వచ్చేస్తుందని వాళ్ళు అనుకున్నారు. నింపాలి కడుపు, నింపకపోతే పేదోడు ఎట్ట ధనికుడు అవుతాడు. ఎప్పుడు సొంత ఇల్లు పెళ్లి చేసుకోకపోతే ఏముండదు నా పేదోడింట్లో,
ఏముంది చెప్పు, పసుపు తాడుతో పోతాడు. ఈరోజు ఈరోజు ఇంటి జాగాతో పోతున్నాడు. మా ఏరియాలో 10 లక్షలు అండి ఒక సైట్, 15 లక్షలు అండి. ఈరోజు 10-15 లక్షలు అండి ఒక సైట్ మా ఏరియాలో ఇస్తున్నది. అంతా ఇండస్ట్రీస్ ఉండే ఏరియా ఇస్తున్నాం. కాళహస్తి టౌన్లో ఇస్తున్నాం. ఊరందూరు కాడ గోపాలరెడ్డి మినిస్టర్ 30 సంవత్సరాలు వాళ్ళ ఊళ్ళో ఇస్తున్నాం. చుట్టూరు ఇండస్ట్రీస్ సెంటర్లో లేఅవుట్స్ అసలు పక్కనే లేఅవుట్లో 15 లక్షలు అమ్ముతున్నారు. అక్కడ ఇస్తాం ఉన్నాం. లక్షాధికారి అవుతాడు. మినిమం 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టం ఇస్తున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే ఆడబడుసులకి ఈరోజు పీడిస్తున్న జనాలు, కట్నం లేని పెళ్లి చేసుకున్న జనాలు ఈరోజు ఇది ఒక కట్నం కానుక అవసరానికి వాళ్ళ బిడ్డలకి దేనికి కావాలన్నా కూడా ఈరోజు సైట్ ఉంటుంది ఎత్తుకుంపి పెట్టేసి ఇతికి. దాన్ని కూడా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మనం అంటే ఇక్కడే చెప్తున్న పాయింట్, టిడ్కో ఇల్లు 20 లక్షలు రెడీగా ఉన్నాయి మౌలిక వస్తువుల సదుపాయాలతో, దానికి కావాలనే ఆపారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అటు దయ్యాలు కాపురాలు ఉన్నట్టున్నాయి. రోడ్డు లేవు, నీళ్ళు లేదు, మళ్ళీ వచ్చేసి ఫెసిలిటీ ఏమీ లేదు. 4 గోళ్ళు కట్టేస్తే అయిపోతుందా? 4 గోళ్ళు ఎత్తేస్తుంది. నేను కట్టేస్తాను 4 గోళ్ళు. సరే 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు? నీ ఇల్లు కట్టేదాన్ని 2 ఇయర్స్ కావాలి. టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు కావాలా? హైదరాబాద్లో నీ ఇల్లు కట్టుకునేదాన్ని 2 ఇయర్స్, టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు కూడా పని ఇచ్చేవా? ఏమి ఎదురు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 1 సంవత్సరం అయింది. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము. 1.5 సంవత్సరం అయింది. ఈరోజు మేము సైట్ ఇస్తున్నాం. ఎలక్షన్ పోయే లోపల ఇల్లు కట్టుకొని పోతారు. ప్రతి ఒక్కరు ఎలక్షన్ లోపల ఇల్లు కట్టిస్తున్నాం అందరికి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. అది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ తీసుకోవాలి. మా నాయకుడికి వాళ్ళకున్న తేడా చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అసలు ఊహకు కూడా అందదు. కాబట్టి ఈరోజు మాకైతే ఏర్పేట గారు స్టే దొరికింది. ఇంకోదే స్టే తెచ్చినారు. ఇల్లు పట్టాల మీద కూడా స్టేలు తెప్పించారు. మేము అదల్లా నువ్వు ఇంకోదే స్టే తెచ్చుకుంటే ఇంకొద్దరు పోతాం. దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకత్వంలో, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. అందువల్ల ఇక్కడ కాబట్టి ఇంకోదే రైతులు అడుక్కుంటున్నాం, హెల్ప్ చేస్తున్నారు, ఇస్తున్నారు. పేదలకంతా కూడా పట్టాలు ఇస్తున్నారు. అది ఒక ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి కంపేర్ చేస్తున్నాయి ఇవి నవరత్నాలు. ఇది కూడా మీరు చెప్పింది, మీరు పెట్టిన హెడ్డింగ్ చూస్తే నాకు ఇప్పుడే అనిపించింది, జగన్ అన్న శ్రీకాళహస్తి నవరత్నాలు. అంటే ఒక్కొరు అండి, ఇప్పుడు రాష్ట్రంలో నవరత్నాలు పెట్టారు. మా నియోజకవర్గంలో జగన్ అన్న నవరత్నాలు పెట్టుకున్నాం. ఎందుకు జగన్ అన్న నవరత్నాలు పెట్టుకున్నామంటే ఆయన ఎన్నికలు హామీలు వచ్చి చేసిపోయారు. ఇచ్చిన ప్రతి మాటను కూడా ఏది కానీ చెప్పిన ప్రతి చేస్తాను. అంటే ఇప్పుడుండే కష్టకాలాల్లో నాకు చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇంకా టైం ఉంది. అన్నా నాకు ఇది కావాలి, పోయి సైన్ పెడితే ఫలాని పని. అన్నా ఇది కావాలి, చేసుకో అంటే నేను అందుకే అన్న పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే జగన్ అన్న అనేది ప్రతి పౌరుడికి సీఎంఏ. ఎవరికైనా తెలుగుదేశంలో కూడా సీఎంఏ. చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం ఆయన అనుకోడు. ఆయన ఇప్పుడు సీఎం అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు, నేనే సీఎం అని. ఆయన కూడా ఎవరు సీఎం అంటే, ఎవరు చంద్రబాబు నాయుడు అడిగారు ఎవరండి మీ రాష్ట్ర సీఎం, జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడా? జగన్మోహన్ రెడ్డి గారే. అంటే నేను అనేది దాన్ని ఆ నవరత్నాలు కూడా జగన్ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నామంటే ఆయన ఆశీర్వాదం, ఆయన నాయకత్వంలో కనీసం ఒక ఊర్లన్నా నేనేదో చేయగలిగితే నా ఊరికి. అట్ట అందరం ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నాం, అందరూ చేస్తున్నాను, ఉడతా భక్తితో చేస్తున్నాం. ఆయన ఇచ్చే నవరత్నాలు కలిపి కాళహస్తి నవరత్నాలుగా రెడీ చేసుకొని ముందుకు పోతున్నాం అన్నా. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇవి ప్రారంభ దశలో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నింటికి కూడా శంకుస్థాపన అయిపోయింది అనేది. స్వర్ణముఖి ప్రక్షాళన కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మొత్తం అంటే ఏ దశలో ఉన్నాయి, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇవి, మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి? తొట్టమేడ మండలంలో చెప్పామండి, సొంత నిధులతో దాదాపు 7 దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించామండి. దాదాపు 10,000 ఎకరాలు పండించామండి. 2వ పంట అయిపోయింది ఒక పని. 2వ పట్టి సూర్యముఖి నది క్లీనింగ్ చేస్తాను. 30 సంవత్సరాలు చెట్లు బట్టి అడవిలాగా ఉన్నింది, క్లీన్ చేసేసానండి. కానీ శ్మశానం కడతానని చెప్పలేదండి. దాన్ని యాడ్ చేసుకొని నేనే 1 కోటి రూపాయలు ఈరోజు దాతగా ముందుకొచ్చి జగన్ అన్న దాదాపు గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని స్టార్ట్ చేస్తాను. అట ప్రతి స్టెప్ కూడా ఏమి చెప్తున్నాం అది ముందుకు తీసుకొని పోతాను. ఏది 2వది మనం మురుగు శుద్ధికారం వాళ్ళు బీజేపీలో వాళ్ళు అంటూ ఉంటారు, అవును అమృత తీసుకుని వచ్చింది వాస్తవమే. కానీ ఇప్పుడు కాలేదు కదా, వెళ్ళిపోయింది. మళ్ళీ జాగా లేక మళ్ళీ ఎవరో ఒక దాత ఉంటే 1 ఎకరా ఇప్పించి మళ్ళీ ఇప్పుడు దాన్ని శుద్ధికర్మం పెట్టి గలీజు నీళ్ళన్నీ కూడా లెట్టిన్ నీళ్ళని పోతున్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసి నీళ్ళన్నీ మళ్ళీ సూర్యునికి నదిలో నీటికి వదలాలి. దేవుడు ఉండే ఏరియా అన్ని లెట్టిన్ నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ 30 సంవత్సరాలు శిలం పట్టిపోయింది. ఈ శిలాన్ని క్లీన్ చేయాలంటే 1 రోజుతో కాదు, 2 రోజులు కాదు, 1.5 సంవత్సరం ఇంకా పోవాలి టైం. అంత ఈజీ అవుతుందా?
సిలిం పట్టిపోయిందని తీయాలంటే నలుగురు కాదు ఇప్పక పక్క తెప్పండి. 30 సంవత్సరాలు రాజకీయాలు అంత ఈజీ కాదు. నాకేం మంత్రాలు రావు, జంత్రాలు రావు, ఉండేటుండే చేసుకుని పోతూ ఉండాలి. కొంచెం కొంచెం టైం దొరుకుతూ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఏం చేసుకొని పోవాలో అన్నీ కూడా తయారు చేసుకొని పోతాం చెప్తే అది కావంటే సూర్యునికి నది హార్తలు ఇచ్చాం. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలప్పుడు గజపతి రాజుల మీద యుద్ధం చేసి హార్తలు ఇచ్చినప్పుడు అది నాకు అనిపించింది ఏదో సంథింగ్ దేవుడికి చేయాలని ఆర్తలు కాశీకి పోటీగా. ఈరోజు కాశీకి పోటీగా ఆల్రెడీ ఆర్తలు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కరోనా కాబట్టి చేయకూడదు కాబట్టి ఆపేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా ప్రతి ఒక్కటి స్కిల్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు 50 ఎకరాలు, అది కూడా రెడీ అవుతున్నది. అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా బ్యూటిఫికేషన్ చేసాం, చాలా తిరుమలకు పోటీగా చేసాం. తిరుమలకు పోటీగా మేము ఆడ వైకుంఠం పెట్టి కైలాసం పెట్టాం. అంటే సెట్టింగ్ అన్నీ ఏ టు జెడ్ అన్న ఫ్లవర్ అన్నీ ఏ టు జెడ్ ఏంటంటే ఒక దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిదీ మేము ప్రజల్లోకి తీసుకొని పోయినాం. అదే కాకుండా కూడా ఒకటి మనం ఇక్కడ శిల్పారామం మాకు ఇక్కడ యాక్చువల్గా ఉండాలి, మాకు లేదు. శిల్పారామం తిరుపతిలో ఉంది. మాది ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఆర్ట్ సంబంధించింది చాలా ఫేమస్, కలంకారీ ఆర్ట్, కలంకారీ వుడ్డు, ఇదంతా ఫేమస్. రాష్ట్రపతి అవార్డు తీసుకునింది. కలంకారీ ఈజ్ నాట్ వరల్డ్ వైడ్ నెంబర్ వన్. ఈరోజు ఒక చీర 1000 రూపాయలతో స్టార్ట్ అయితే 60 లక్షలు దాకా ఉండదు ఒక చీర. ఎంత? 1 లక్షతో 1000 రూపాయలతో స్టార్ట్ అయితే చీర 60 లక్షలు రిలయన్స్ అంబానీ దాకా వచ్చి తీసుకొని పోయినారు. ఆయన ఒక చీర కలంకారీ చీర అంటారు, అంత ఫేమస్ ఇది కలంకారీ. చేతితో వేసి అన్నీ కూడా కలర్స్, మామూలు కలర్స్ వచ్చి ఆకుల్లోంచి తీసే కలర్స్ అన్నమాట. అందువల్ల ఈ కలంకారీని డెవలప్ చేయాలి ఉద్దేశంతో మేము 12 కోట్లు పెట్టి ఏపీ టూరిజం పక్కనే ఒక మాల్ టైప్ కడతాము. అందరూ ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడికి వచ్చినా కూడా తిరుపతి కాలేజ్కి వచ్చిన ఆడ ఎగ్జిబిషన్ సెంటర్ పెడతా ఉన్నాం. అది ఎక్కడ లేదు, అది మనం తెప్పించి పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనకి కాలేజీకి ఏది అవసరమో దాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం అన్న అది. అంటే ఇప్పటివరకు వెనకబడిపోయింది అభివృద్ధిలో శ్రీకాళహస్తి. మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా శివుడికి నిలయంగా చెప్పుకునే శ్రీకాళహస్తిలో ఒక శ్మశాన వాటిక లేకపోవడం, అది మీరు వచ్చిన తర్వాతే ప్రారంభించారు అనేది దక్షిణ కైలాస ముక్తిధామం అని మీరు చూడాలి. ఏరు ఏరు పక్కనే ఇవన్నీ 2 లెకర్స్ ఆడ. ఇది చూస్తే ఇది ఇండియాలో ద బెస్ట్ శ్మశానం వాటిక. అంటే ఇండియాలో ఎక్కడా లేదు. తోరణాలు కావచ్చు, ఈ బుక్ మీకు పంపిస్తాను. నరకం పెట్టినాం, స్వర్గం పెట్టినాం, నరకం కూడా పెట్టినాం. ఎందుకు పెట్టినాం ఇండియాలో ఎక్కడ లేదు నరకం ఎందుకు పెట్టాం అంటే రామారావు సినిమాలు చూసేవాళ్ళం అప్పట్లో. చూసినప్పుడు స్వర్గం పోయినప్పుడు మటుకు బాగా పుష్పక్తి మానంలో పోతూ ఉంటాం. నరకం పోయేకాడికి వాడిని ఎత్తి ఆయిల్ వేసి దుమ్మిది చేసి ఎక్కడ భయపడిపోతాం. మనం చెడ చేసేది 1% 2% మారుతారు. దానికోసం అన్నీ పెడుతున్నాం, తులసి వనం పెడుతున్నాం. కానీ నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడ ఎందుకు నేను బాధపడ్డానంటే ఎలక్షన్ ముందు కూడా మోరందూల్లో నా అపోజిషన్ నాయకుడికి పూడ్చిదాని జాగా ఉంది, అంపాలంలో నాకు జాగా ఉంది, కానీ కాళహస్తిలో 100,000 జనాలకు జాగా లేదు. వాన్ వస్తే పొడవలేరు, వాన్ వస్తే కాల్చలేరు, వాన్ వస్తే శవాన్ని ఆడబెట్టి తెలియదు. అంటే ఏరు ఇది పారితే పరిస్థితి ఒక్క సెట్ భూమి లేదు ఇక్కడ, శ్మశానానికి లేదు. ఏట్లు చేయాల్సిందే, శివుడు పుట్టిన ప్లేస్లో శ్మశానం లేదు. దాన్ని ఆలోచించుకొని నేను ఈరోజు శ్మశానం 12 ఎకరాలు ఇండియాలో లేనట్టుగా పర్టికల్గా ఆలోచించింది ఏంటంటే మనం ఈరోజు చని మనం చికెన్కి ఈరోజు కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, మటన్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, చింతపండు కోల్డ్ స్టోరేజ్ ఉంది, ఎర్రగడ్డ అన్నిటికి కూడా కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. కానీ మనిషి కోల్డ్ స్టోరేజ్ లేదు. చచ్చిపోతే ఒకే రోజు 4 చనిపోయారు అనుకో, వాళ్ళు అమెరికాలో ఎక్కడున్నా రష్యాలో లేకపోతే లండన్లో ఉంటే వాళ్ళు బెడ్ వచ్చేదాకా 2 రోజుల దాకా ఎక్కడ పెట్టి పెడతారు? ఎక్కడ పెట్టేదానికి బాడీ ఉంటాడు ఒప్పుకోడు. ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు టౌన్లో ఉంటాయి, కింద రచ్చేస్తాడు. శవం ఉంటే ఎత్తుకుని వెళ్ళిపోయా, మేము 10 ఇళ్ళు ఉన్నాయి ఖాళీ చేయాలి ఒప్పుకోమని అవన్నీ ఆలోచించే ఈరోజు నేను అవి కూడా 10 రూమ్స్ కడతా ఉన్నాను. ప్రతిదీ అంటే ఒక్కటి కాదు ప్రతిదీ కూడా ఆలోచించి మీరందరూ కూడా వస్తారు. ఎలక్షన్కి పోయే లోపల దీన్ని 5 సంవత్సరాలు టైం తీసుకున్నా. 5 సంవత్సరాలు మన ఓపెన్ రోజు, భూమి పూజ రోజు నాకు 5 సంవత్సరాల లోపల ఫినిష్ చేస్తా అన్న. కానీ దేవుడు ఆశీర్వాదం, జగన్ ఆశీర్వాదం ఉంటే ఎలక్షన్ లోపల ఫినిష్ చేస్తా. ఆల్మోస్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేకాడికి 3/4 వాసు అయిపోయింటాం, 3/4 వాసు లాగిచ్చేస్తా. మీరు చూద్దరు వచ్చి. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆలోచన పెట్టుకొని చేయాలన్న మనసుండి చేయాలంతే. గోపాలరెడ్డి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేయలేదంటే వాళ్ళంతా కూడా ఒక రాజకీయాలు అని చెప్పాను కదా, అదొక ట్రెండ్. వాళ్ళని వీళ్ళని కొనుక్కొని ఆ రాజకీయాలు ఇప్పుడు అట్ట కాదు. మా బాస్ ఏం చెప్తానంటే నువ్వు కష్టపడు, నేను కష్టపడతాను, నేను తీసుకుని వచ్చిన, కానీ నేను సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి ఏంది, నువ్వు కష్టపడు, నువ్వు తప్పు చేస్తే
నువ్వు తప్పు చేస్తే నేను సంపాదించిన ఆశలో కూడా పోతుంది. అంటే ఏంది ఓటు అంటే ఒక మంచి పేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ప్రజలు సంపాదించాను నేను. ఆస్తి అంటే అదే, ప్రజల యొక్క ఆస్తి, ప్రజల ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ప్రజలు అంతా కూడా అందరూ ఒకే ఆస్తి. ఇది ఉమ్మడి కుటుంబం ఆంధ్ర, ఇది ఉమ్మడి కుటుంబం. మన ఊళ్ళో నాకు ఇచ్చారనుకోండి, కాళహస్తి ఇచ్చారనుకోండి, ఈ కుటుంబంలో నేను తప్పు చేస్తే ఎవరికి ఎఫెక్టు, జగన్మోహన్ రెడ్డి గారికి. నేను తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే కాకుండా కూడా మరలా మనం మైనస్ అయితే పార్టీకి మైనస్. అందువల్ల మమ్మల్ని అంత సీరియస్ తీసుకుని వర్క్ చేయకపోతే రిపోర్ట్ తెచ్చుకొని బెండ్ ఎత్తా ఉంటాడు. మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా చూడ్డు, ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటాడు. అంటే నిత్యం ఇన్ని ప్రజాసేవా కార్యక్రమాల్లో ఉండే మీరు కరోనా సమయంలో ఎందుకు మీ మీద వచ్చిన వ్యతిరేకత, అంటే ఒక ప్రత్యర్థి కుట్రగానే చూడాలా దాన్ని? అంటే అన్నా ఈ కాలం ఎట్టుందంటే మంచి కారు పక్కింటాడు కొంత గీతలు వేసే రోజులు కొన్ని రోజులు నేను గమనించాను. మా ఊళ్ళో కొత్త కారు ఒకటి తెచ్చారు, బెంచ్ కారు, మా కజిన్స్ బెంగళూరు నుండి పక్కలో వచ్చి గీతలు వేసేసారు తెల్లారికాడి కొత్త కారు. ఎందుకు వేసింది ఒప్పంతాను చూడలేక, అది అది పక్కింటోడికే. అందులో రాజకీయ నాయకులకి ఎట్టుంటుందన్నా, రాజకీయ నాయకులకి ఎట్టుంటుందన్నా, అది సహజం. అది నేను చేసిన తప్పు ఉంటే అరే లూ చేయని పని నేను చేస్తాను. కరోనా టైంలో నీళ్ళు ఇచ్చేదానికి కూడా భయపడ్డారు రోడ్లు పోయే జనాలకి, కరోనా వచ్చేస్తుందని. ఇంటికాడ కూర్చుంటే తుమ్మితే కరోనా వస్తుంది, తాకితే కరోనా, గేటు తాకితే కరోనా. ఆ టైంలో మసూదు రోడ్లోకి వచ్చి ఫస్ట్ టైం ఇండియాలో డ్రోన్తో స్ప్రే చేయించిన నేను, ఫస్ట్ టైం ఇండియా డ్రోన్తో స్ప్రే చేయించిన, ఫస్ట్ టైం మాస్కులు తెప్పించిన, మాస్కులు గుజరాత్ని తెప్పించిన, శానిటరీ ప్రతి ఇంటికి ఇచ్చిన నేను, ప్రతి ఇంటికి దాదాపు 250,000 తెప్పించిన మాస్కులు, ఈ శానిటరీ ఇంటింటికి ఇచ్చా. ఆలోచించా, అందరూ డాక్టర్లు చెప్పారు మా జగన్ అందరూ కూడా సి విటమిన్ ట్యాబ్లెట్ తెప్పించిన, నిమ్మకాయ తింటే మంచిది, నిమ్మకాయ లోడ్ తెచ్చినాం, గుడ్లు ఇస్తే మంచిదని చెప్పారు కేసీఆర్ గారిని అందరూ కూడా. ఖచ్చితంగా ఇంటింటి డజన్ గుడ్లు ఒకసారి ఆరు పంపించిన. అట్ట నేను ఏం చేసినా కూడా ముస్లింస్కి అయితే, ముస్లిం సోదరులు చూడండి, ఇంటింటికి చికెన్, ఇంటింటికి కేజీ చికెన్ జగన్ అన్న కాదర్ అనేసి చూడండి, బాస్మతి రైస్ ఒక కేజీ ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ కూడా అంటే చూడు, ఇంటింటికి చీర. ఆ టైంలో చీర కొనుక్కునేదానికి ఆ షాపులు కూడా లేవు, చికెన్ కొనేదానికి కూడా లేదు. చూడు జగన్ అన్న ఇవన్నీ కూడా మా వాళ్ళకి ఏం చేశాను, బిర్యానీ పాపం చేసుకొని తినే ఆలో సంవత్సరానికి మనకైతే 4-5 నెలలకు 2-3 పండుగలు వస్తాయి, వాళ్ళకైతే పాపం కొన్ని పండుగలు వస్తాయి. అది మనసులో పెట్టుకొని నేను వాళ్ళకి ఇంటింటికి చికెను, చీర, బాసుమతి రైసు అన్ని ఐటెం పంపించా. ఎక్కడ పంపించలే దేశంలో, అందుకే మసూదు చెడ్డోడు అయిపోయినాడు. ఇవన్నీ హైలైట్ అవ్వలేదు. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించే టాపిక్ ఆ టైంలో, నేషనల్ మీడియా సైతం. ఓకే, అది వన్ సైడ్ మీడియా అని అనుకోవాలి. కాళహస్తి నుంచి బీబీసీ తీసుకోబోయినారు, ఎందుకంటే ఎప్పుడు కానీ అన్న మంచి చేసినప్పుడు, అడ్డం పడినప్పుడు, మంచి చేసినట్టు అడ్డం పడినప్పుడు జనాలే తిరగబడతారు. నా మీద నిలబడి 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాలు రాజకీయం చేయండి, 25 సంవత్సరాలు మినిస్టర్ ఉండేవాళ్ళే హైదరాబాద్లో కూర్చొని చికెన్ మటన్ చేసుకొని సెల్ఫీ, మీరు బయట రావద్దు, చికెన్ తినండి, గుడ్డులు తినండి. ఎవడు నాయన, మీ నాయన సంపాదించింది, ఊళ్ళో వాళ్ళ దగ్గర సంపాదించింది, మీరు తింటారు 10 తరాలు ధర. పేదోడు కూలికి పోతే జరగనోడు, ఇంటింటికి బియ్యం పంపించా, ఇంటింటికి కూరగాయలు పంపించా, ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 సార్లు రైస్ అన్ని ఇటు జరిగింది. కరోనా నిబంధనలు మీరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదండి, యుద్ధంలో జరుగుతూ ఉంటుందండి, ఇల్లు కాలిపోతూ ఉంటుంది. ఇల్లు కాలిపోతున్నప్పుడు ఫైర్ మిషన్ ఎవడో ఒకడు పోపోతే ఇంట్లో అందరూ కాలిపోతారు. ఫైర్ వెతుకోబోవాలి మనం, వాటర్తో ఎత్తుకొని అందరినీ ఆర్పి జనాలు తీసుకురావాలి. ఫైర్ మనిషి ఎలా చేశాడు ఆ టైంలో, మా కరోనా టైంలో భయపడాలి నేను, నాకు ఫ్యామిలీ అందరూ ఉన్నారు, ఎందుకు భయపడాలి, ఏమైపోతుంది. భయం ఉన్నా కూడా నిన్ను గెలిపించారు కదా, ప్రజల కోసం చేయనోడే నాయకుడు అండి, ప్రజల కోసం చేయనోడే నాయకులు అండి. కరోనా నిబంధనలు పట్టించుకోలేదు మధుసూదన్ రెడ్డి గారు అంటే, ఓకే కరోనా నిబంధనలు ఉల్లంఘించారు మధుసూదన్ రెడ్డి గారు, మీ మీద కేసు కూడా నమోదైందా? కేసు పెట్టారు, మంచి కేసు పెట్టారు నన్ను. సరే మేము అనుకున్నాం మమ్మల్ని సిబిఐకి ఇవ్వాలి అన్నారు, చంద్రబాబు నాయుడు సిబిఐకి ఇవ్వాలి, వాడు ఉన్మాది మసూదన్ రెడ్డి, వాడు అరెస్ట్ చేయాలి అన్నారు. నేను ప్రజలకు సేవ చేసేవాడు ఉన్మాది, తింట్లో కూర్చుని ఏమంటారు, నేను అన్నా మాట, ఎందుకంటే నువ్వు పెద్దోడివి,
నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండేవి. ఎందుకంటే నేను మేము మాట్లాడకూడదట్ట, ఎందుకంటే నువ్వు ఏం చేసావు చెప్పు. నువ్వు ఏమన్నా నాలుగు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినావా? లేదు, ఆ అన్ని హెరిటేజ్ నుంచి చిత్తూరు నుంచి నడుచుకుని వచ్చారు కొన్ని వేల లక్షల మంది పోయినారు నార్త్ ఇండియాకి. నాలుగు కనీసం నీళ్ళు ఇచ్చినావా? నీ ఫ్యాక్టరీ మీదే పోయినారు కదా. నేను ఇచ్చానే, కార్మికులకి ఇచ్చానా, ల్యాంకో వాళ్ళకి ఇచ్చానే. ల్యాంకో వాళ్ళకి 2.5 నెల తెల్లారి మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చావు తిరుమల తిరుపతి దేవస్థానం. మరలా నేను మళ్ళీ రైస్ ఇచ్చా, ఓటర్లు కాదు ఓట్లు లేవు వాళ్ళకి. అయినా ఇంటింటికి నేను బియ్యం ఇచ్చాను, కూరగాయలు ఇచ్చాను, గోధుమ పిండి ఇచ్చాను, ఉల్లగడ్డలు తెప్పించాను బెంగళూరు నుంచి. 4 టన్నులు ఉల్లగడ్డలు, 4 టన్నులు టమాటాలు, ఎన్ని తెచ్చి ఇంటింటికి ఇచ్చాను. నన్ను జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. మానవత్వం వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా బస్సులో పెట్టి జగన్మోహన్ రెడ్డి బార్డర్ దాకా వదిలినాడు, ఫుడ్ పెట్టించినాడు, అందుకే ఆయన దేవుడు. అందువల్ల నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మేము కూడా కరెక్ట్గా భయంతో చేస్తాం, తెలియజేస్తాం. కరోనా తర్వాత మీ జిల్లాను భయపెట్టింది ఏదైనా ఉంది అంటే ఇటీవల నివర్ తుఫాన్. నివర్ తుఫాన్ టైంలో మధుసూదన్ రెడ్డి గారు చాలా సాహసం చేశారంటే కొన్ని వీడియోలు వైరల్ అయినాయి, నేను కూడా చూశాను అవి. ఆ టైంలో మీరు ఎన్డీఆర్ఎఫ్ బృందం మునిగిపోయినప్పుడు, అది ఇద్దరు గల్లంతైనప్పుడు మీరు చాలా సాహసం చేశారు, డేర్ చేశారు అంటే మీ అభిమానులందరూ ఒక్కసారిగా భయపడిన సందర్భాలు కింద కామెంట్స్ చదివినప్పుడు అనిపించింది. మధుసూదన్ రెడ్డి అని ఇంకొక అడిగి ముందుకేసింటే పరిస్థితి ఏంటని ఎందుకు అంత సాహసం చేయాల్సి వచ్చింది? స్పాట్లో నేనుండ, ఎస్పీ గారు ఉన్నాం, ముందు రోజు జరిగింది. నేను చెప్తానే ఉండ, అయ్యా నీళ్ళు ఫాస్ట్గా వస్తాయి, గబక్క దించొద్దు, కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రాండి. ఎప్పుడైనా సరే మనం పైకి ఎక్కాలి, కొండ ఎక్కాలన్నా కూడా ఇక్కడి నుంచి ఫాస్ట్గా ఎక్కి ఎక్కాం, సెంటర్ చెక్కమంటే ఎక్కడం ఇప్పుడు వచ్చేస్తుంది వెనక్కి. ఆ పరిస్థితి అంటే ఏం కాదు దాటేస్తున్నా అన్నారు. అప్పుడు నేను తాడు ఇచ్చిన, తాడు తీసుకు, ఇంకొక ఇద్దరు కూడా తాడు పట్టుకో, నేను పట్టుకోవాలా మాకు ఇది ఉంది అన్నారు. నేనేదో తాడు పట్టుకున్న ముగ్గురు కాపాడినాం, ఆ ఇద్దరు కొట్టుకోబోటం కారణం తాడు ఉన్నా కూడా లాక్ వేసుంటాం కట్టం. వాళ్ళు భయం కాదన్నారు, అదే నీళ్లు కొట్టడం వల్ల ముందు వెయిట్ వెనకాల ఇటు బెండ్ అయిపోయింది, ఇంకా తోడుకుని ఆ నుంచి మళ్ళీ మా వాళ్ళందరూ పరిగెచ్చి మళ్ళీ జుట్టు పట్టుకొని లాక్కొని, అంటే దొరకల జుట్టు పట్టుకొని పైకి తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ తీసుకుని పోయి నేను జాయిన్ చేశాను. అంటే ఎందుకంటే అన్న, మనం కళ్ళతో చూసినప్పుడు లూగూడి పోతూ ఉంటాం, యాక్సిడెంట్ అవుతుంది, గబక్కని పోతాం, మనకి ఏమవుతుందో తెలియదు. ఎవడో కాలిపోతుంటే గబక్కని పోయి మనం మట్టో గిట్టో ఏదో దొప్పటి ఏది ఉంటే దాన్ని పోయి ఆర్పాలని చూస్తాం, కానీ దూరంగా వెళ్ళిపోవాలను. దాంట్లో 100 మందిలో కనీసం 50 మంది అన్న ఆ పని చేస్తారు, ఒక 50 మంది భయపడ్డా, దాంట్లో నేను ఒక్కడిని, 50 మందిలో నేను ఒక్కడిని అనుకుంటాను. అంటే ఆ టైంలో నాకు తెలియలే, వెళ్ళిపోతాను, తట్టుకోలేకపోయినాం గబక్కని. అంటే ఎలా ఉంటుందంటే మనకు మనకు ఆపద వచ్చిన, అంటే ఆ సీన్ చూసినప్పుడు 50 మందిలో ఒకరిలా కనిపించలేదు, 100 మందిలో ఒకరిలా కనిపించలేదు. ఒక్కొక్కరు దృష్టిలో పోకూడదు, ఎందుకంటే అప్పుడు మీ గన్మ్యాన్ కనుక మిమ్మల్ని పట్టుకొని ఉండకపోతే మీరు ఇంక అడుగు ముందు వేసేవారేమో అన్నట్టుగా ఉంది ఆ వీడియో చూస్తూ ఉంటే. అంటే అంత డేర్ చేశారా మధుసూదన్ రెడ్డి గారు అనేది. అది ఆ టైంలో నాకు నేనేం చేస్తానో తెలియలేదు. అదే నివర్ తుఫాను తక్షణ సాయం అందించలేదు ప్రభుత్వం అనేది ఒక వ్యతిరేకత. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద పోరాటం మొదలు పెడుతున్నారు, మొన్న మీరు చూసే ఉంటారు. 35,000 కనుక తక్షణ సాయం ఇవ్వకపోతే తర్వాత జిల్లాల వారీగా వాళ్ళు నిరసన చేస్తాం, దీక్షలు చేస్తాం అని ఎలా చూడాలి? ఏమీ లేదని జగన్మోహన్ ఆయన చెప్పారు, 1 కోటి రూపాయలు కూడా ఇమ్మంటాడు, ఇచ్చేసి దానికి ఉండాలి కదా. ప్రతి ఒక్కరు చెప్పేది నోరు తీవ్రం చెప్పేస్తారా, మాట కరెక్ట్గా ఉండాలి చెప్పేది. ఆయన అడగటం నేను తప్పు అంటాం లేదు. ఆర్థిక పరిస్థితి బాగుండి చంద్రబాబు నాయన అడిగి ఉంటే నైన్లు బట్టి నాశనం చేసిపోయినారని అర్థం కాదు. రాష్ట్రంలో కరోనా ఇన్ని కూడా ఇవ్వకూడదని ఎవరుకుండదు. మనిషి చనిపోతే 5 లక్షలు ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను 1 లక్ష రూపాయలు ఇచ్చానన్న, ఎన్ఆర్ వాళ్ళు కాపాడేదానికి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయటంలో చెప్పండి, ఎవరు స్పందన, ఏ రాష్ట్ర దేశ చరిత్రలో ఎవరినట్టు వైజాగ్లో ఎంత డబ్బు ఇచ్చారన్న, ఏందన్నా ఆయన చూసి దేశం అంతా కూడా ఉలిక్ పడుతున్నది, ఏంది ఏ డిసిషన్స్ ఎట్లా ఉంటాయని. అంటే నాయకుడు అంత గడుచుండే నాయకుడు, అందువల్ల ఎవరు నష్టపోయిందో అంత రిపోర్టులు తీసుకొని వస్తున్నా. ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మేము ఓన్ తప్పట్టం, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా స్వీకరిస్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది కూడా స్వీకరిస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ప్రజాసేవ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక మొదలు పెట్టారా ఈ సేవ అంతా, ముందు నుంచే ఉందా? అంటే ఒక 300కు పైగా విద్యార్థులను మీరు ప్రైవేటు స్కూళ్ళల్లో చదివిస్తున్నారు మీ సొంత ఖర్చుతో అనేది. అంటే అన్న, ఒకటన్న, నేను 16 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తున్నాను. జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని మేము 10 సంవత్సరం దేవుడి పెళ్లికి దాదాపు 17,600 బంగారు తాలుబొట్లు ఇచ్చిండారు. ఈ శివరాత్రి టైంలో ఎస్సీ ఎస్టీలకి పెళ్ళిలు జరుగుతాయి, ఎవరైతే పేదోళ్ళు చేసుకుని తాలుబొట్టు ఏది కొనలేని పరిస్థితి ఉంటారో వాళ్ళకందరికి కూడా చూడండి బంగారు తాలుబొట్లు.
బంగారతాలు అన్ని ఏ టు జెడ్ ప్రతిది ప్రూఫ్ ఉంటుంది నా దగ్గర ప్రతిది బంగారతాలు బొట్లు. ఎవరు ఆదికేశ్వర నాయుడు గారు కూడా వచ్చినారు తెలుగుదేశం నుండి పనబాకల శివుడు మా ముందు పోటీ తిరుపతి నిలబడి ఉన్నారు చూడు ఆమె కూడా ఉన్నారు దీంట్లో ఆమె చేతుల మీద కూడా పనబాకలక్ష్మి గారు కూడా ఉన్నారు ఆరు దాని చేతుల మీద కూడా ఇప్పించినాం బంగారతాలు అన్ని ఏ టు జెడ్ అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రతిది మేము సేవ ఈరోజు చేసినట్టే కాదు కుట్టు మిషన్లతో కూడా ఇచ్చాం కుట్టు మిషన్ లేడీస్ కుట్టు మిషన్లతో కూడా ఇస్తున్నాం అంటే ఈరోజు నుంచి కాదు నేను 16 సంవత్సరాల నుంచి మేము ఏమి జనాలకి ఏం కావాలో మా తరఫు నుంచి ఈ సినీ ఫీల్డ్లో చూడండి ఈ సినీ ఫీల్డ్ అయితే మీరందరూ కూడా చూడాలి పొట్టి వేరే కానీ పొడుగు వేరే దాకా వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలో దాదాపు చాలామందికి కూడా మేము ఈ బ్లడ్ క్యాంపులు ఎన్ని పెట్టి ఈ సినీ ఫీల్డ్ అందరికి కూడా సహాయం చేసాం లక్షల సహాయం హైదరాబాద్లో నక్సిస్ రోడ్లో చేసాం అంటే ఏదో చూడండి వీళ్ళంతా ఆర్థికంగా సినీ ఫీల్డ్లో వీళ్ళు ఉమ్మడి గారు వీళ్ళందరూ కూడా అందరికీ అంటే ఒక్కరికని కాదు చాలామందికి వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఇప్పుడు కాదు పొట్టి వేరైనా పొడుగు వేరైన దాకా సినీ ఫీల్డ్లో ఆ రోజుల్లోనే సహాయం చేసాం దాదాపు ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సైకిళ్ళు అయితే హైదరాబాద్లో అన్ని ఎన్ని చూపించుకుంటూ పోతే ఒక దీని మీద ఒక సినిమాని తీయచ్చు అంత ఏది సేవా కార్యక్రమం ఈరోజు చేసింది కాదు ఫస్ట్ నుంచి మాకు అలవాటు జగన్మోహన్ రెడ్డి గారితో నడవటం వల్ల ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు తీసుకుపోవటం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి మధ్య ఒక ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యేకి ఉన్న రిలేషనే ఉందా అంతకు మించి ఏదైనా ఉందా? ఎమ్మెల్యే నేను జస్ట్ ఒక రాముడికి హనుమంతులాగా అంతే. అంటే అంతకు ముందే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి స్నేహితుడు ఒక వ్యాపార భాగస్వామిగా ఒక హనుమంతుని ఆయన నమ్మిన బంటుని ఆయన ఎక్కడ దూకమంటే దూకేవాడిని. ఈ రోజు కాదు దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు బెంగళూరులో ఉన్నాం బాగా చూసేవాడు నన్ను. నేను ఎందుకు ఇన్స్పైర్ అయినంటే నేను ఒక్కనే ఫస్ట్ ఇన్స్పైర్ అయినంటే దగ్గర చూశాను అందుకే నాకు టికెట్ ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు నేను 4వ సారి అయి ఉంటాను ఎమ్మెల్యే ఎప్పుడో టికెట్ రావాలి నాకు ఇంకా రాజకీయాలు వాతావరణం దేవుడు కూడా రాసి ఉంటాడు నీకు ఎప్పుడు సీఎం అయితే జగన్మోహన్ అప్పుడే నీకు అవకాశం వచ్చినట్టు లాస్ట్ టైము ఓడిపోయా సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే అయినా అంటే ఏదంటాం చూడు ఒక రాముడు పక్క లక్ష ఎటువంటి హనుమంతుడు ఉంటాడు ఆ టైప్లో మాకు దేవుడు మళ్ళీ ఆయన సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే దేవుడు నాకు వరమిచ్చి ఇప్పుడు అయ్యాను అదండి. మా 2014లోనైనా మీ రాజకీయ అరంగరేటం అంతకు ముందు ఏమైనా రాజకీయాల్లో ఎంట్రీ ఉందా? నేను కాలేజీ నుంచి రాజకీయంలో ఉన్నానన్న నా జీవిత చరిత్ర 20 సంవత్సరాల పైన మరీ ఎక్కువ 16 సంవత్సరాలు మరీ ఎక్కువ అనుకోండి 10 సంవత్సరాలు చెక్కిపోయింది. అంతకుముందు 16 సంవత్సరాలు ట్రస్టు సేవా కార్యక్రమం తిరిగేది అన్నీ చేస్తున్నాం ఈ 10 సంవత్సరాలు చెక్కిపోయింది. అంతకుముందు రాష్ట్రం అంతా తిరిగేవాను అన్ని జిల్లాలు అన్ని మెయిన్ పట్టణాల్లో పోయేసి సేవా కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే విద్యార్థి నాయకుడుగానే మొదలైందా మీ రాజకీయ ప్రస్థానం? నేనే జాయింట్ సెక్రటరీ నేనే సెక్రటరీ నేనే చైర్మన్ 3 పదవులు నాతోనే ఉండేవి అర్థమైందన్న. అన్ని కాలేజీలో కూడా పుట్టో నేను సైకిల్ స్టాండ్ కట్టించా అన్నీ కూడా ఉండేవి దీంట్లో సైకిల్ స్టాండ్ కట్టించిన ఇక్కడ ఇంటర్వ్యూ జరిగేదాన్ని పక్కనే అమ్మగ టాయిలెట్స్ అప్పుట్లోనే కట్టించిన ఒకటి కదా అప్పట్లో చేసినట్టు అన్ని మనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరగబోతున్న ఎన్నికలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు అంటే మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఒక కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది ఆ అభ్యర్థిని గెలిపించడంలో అనేది. ఎలా ఉంటాయనుకుంటున్నారు ఎన్నికలు? ఎటువంటి పోటీ ఉంటుంది? గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ గెలుపు కాదు ఇప్పుడు మనకు కావు మెజార్టీ ఎంత తెచ్చుకోవాలి. మేము ఊరండి ఎట్టటోడి టికెట్ ఇచ్చాడు మీరు చూసారా? ఎట్టటోడి టికెట్ రాష్ట్రం ఉలుక్కుపడింది. చాలామంది పేర్లు తెలియదు కూడా ఒక రకంగా ఓపెన్గా చెప్పాలి అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ వచ్చారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చారు పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు. ఆయన చూసింది మనం చిన్న స్థాయి కూడా ఎంపీ రేపు అవుతున్నారంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పటికైనా సరే కార్యకర్త అవ్వచ్చు ఓటర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మంచి వ్యక్తి ఉంటే ఇంటికే తలుపు తట్టి పిలిపిస్తాడనే దానికి అదొక నిదర్శనం అంతే. అంటే ఇప్పుడు పనబాకలక్ష్మి గారు మళ్ళీ 2వ సారి ఆమె బరిలో ఉన్నారు టీడీపీ తరఫున. సింపతి ఓటింగ్ ఏమన్నా వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? దేని సింపతి? పనబాకలక్ష్మి గారి మీద సింపతి ఓటింగ్? ఆమె మీద ఏం సింపతి? ఇంతకుముందు ఓటమి పాలయ్యారు కదా. ఏమన్నా ఉందన్నా సింపతి ఆమె మీద ఎందుకు ఉంటుందన్న? ఏం చేసిందండి సింపతి? ఏం చేసిందండి సింపతి? కాంగ్రెస్ తెలుగుదేశం సింపతి అనేది ఒకే అనానా ఒకటన్న ఒకే పార్టీలు ఉంటే సింపతి వస్తుంది మారుతుంటే సింపతులు రావన్న అది మటుకు ఆలోచించు.
వాటం చెందారని చెప్పి మళ్ళీ సింపతి వచ్చి మళ్ళీ రేపు ఇంకో దాంట్లోకి వస్తారో తెలియదు. భారతీయ జనతా పార్టీ మరోపక్క జనసేన వీళ్ళిద్దరు ఏమైనా పోటీ అవుతారనుకుంటున్నారు ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి, కొంత ఓటింగ్ ఏమైనా చీల్చే అవకాశం ఉందా? పెరుగుతాయంటే మనకు తెలిసిందే ఉందండి. లాస్ట్ టైం ఎంత వచ్చిందో దాని మీద ఒక 5,000 10,000 పెరగచ్చు. లాస్ట్ టైం వచ్చిందే 17,000 12,000 ఇంకొక 5,000 10,000 వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా మనం లెక్కలు వేసుకుని పోతూ ఉండాలి అంతే. ఊరికే చెప్తా ఉంటారు మాకు ఇంత అంత అయిపోయింది. ఇదే హైదరాబాద్ ఇదే హైదరాబాద్ లేకపోతే ఇంకొక దిట ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పథకాలు ఏందండి ఏందండి పథకాలు? ప్రతి ఇంటికి ఎంత వస్తుంది లెక్కేస్తే చాలండి. ఒక ఇంటికి ఎంత వస్తుంది లెక్కేమని సార్? అమ్మ ఒడి ఏంది ఏంది అది అమ్మ ఒడి 15,000 ఏటీఎం బండి డబ్బ డబ్బ డబ్బొచ్చి పడిపోవటం ఆసరా? ఆటో వాళ్ళకి ఏందండి? పక్క రాష్ట్రాల్లో పోయి ఈరోజు జగన్ అన్న కట్అవుట్లు పెడతా ఉన్నారు. రాష్ట్రం మాకు ఇటువంటి సీఎం కావాలి ఇటువంటి సీఎం కావాలి అంటే ఎన్నికలు ముందు పెట్టుకొని దాదాపు 844,000 రేషన్ కార్డులు తొలగించడం అనేది వ్యతిరేకత వచ్చే అంశం కాదంటారా? ఎక్కడ తొలగిస్తాం లేదండి, అన్ని తీస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళు తీస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీద్దని మీరు చెప్తే ఆర్థిక పరిస్థితి బాగా ఎన్నికలు చెప్పేది ఒక బెంచ్ కారు ఉండేవాడిని కూడా తీద్ది అంటున్నారు మీరు. లాస్ట్కి బెంచ్ కారు బిఎండబ్ల్యూ కారులు కూడా తీద్దంటే చెప్పండి. అట్లా టీడీపీ హయాంలో అర్హుడైన లబ్ధిదారుడు వైసీపీకి వచ్చేదాడికి ఎందుకు అనర్హుడు అవుతున్నాడు అనేది కదా వాళ్ళ ప్రశ్న. ఒకటన్నా అర్హుడుతో అన్నప్పుడు కంప్యూటర్గా చెప్పేది నీ పేపర్ నీ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ చెప్తుంది నువ్వు 10 లక్షలు కడుతున్నావు 20 లక్షలు కడుతున్నావు. ఊరికే తీయం కదా, ఊరికే తీస్తారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా చూడండి జాగ్రత్తగా అని చెప్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడైతే మా ఏరియాలో ఎక్కడ కూడా తీయటం లేదు. కాకపోతే మరీ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఆదాయాలు కట్టి బెంజ్లో తిరిగేవాళ్ళు అట్టటోళ్ళకి అనవధి పోతుంది. ఇంకా అన్నీ మనం చేయాలంటే ఇంకలో చెప్పేది ఎంత ఇంకా ఇంటింటికి ఇచ్చేయాలంటే ఇంకా అంతే ఇక్కడ దేశ బడ్జెట్ కూడా చాలదు. రాష్ట్ర బడ్జెట్ కాదు దేశ బడ్జెట్ తీసుకొచ్చినా కూడా చాలదు ఆ లెక్కలో పోవాలంటే. ఇస్తున్నాం మీరు అర్థం చేసుకోవాలి, మళ్ళీ తీసేస్తున్నామని తప్పు. మోడీ గారు ఏం చెప్పారు, డబ్బు ఉండేవాళ్ళు గ్యాస్ రిటర్న్ ఇవ్వండి అన్నాడు అంటే తప్ప మోడీ గారు ఎందుకన్నారు? డబ్బు ఉండేవాళ్ళు పేదోడికి ఇస్తే ఇంకొక సిలిండర్ ఇచ్చినట్టు అవుతుంది అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎన్ని ఉండే దానికి డబుల్ అయినాయి. మీరు చూడాల్సింది ఎన్ని చంద్రబాబు నాయుడు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎన్ని పెన్షన్లు 5 లెక్కేయటంలో మీరు ఎంతసేపు కొత్త పెన్షన్లు ఎన్ని ఇస్తాను లెక్కేయటంలే. మీరు ఎంతసేపు తీసేస్తారంటే అంటే బెంచ్ కారుడు కూడా తీసిపోతే ఇంకా కొత్తోడు ఇప్పుడు బతకాలి, కొత్తోళ్ళకి కొత్త పేదోడికి ఇప్పుడు ఇంకా మంచి చేయాలి మనం. నా ఆలోచన పార్టీ ఆలోచన కాదన్న, దేంటంటే పార్టీ లాగదు నా వ్యక్తిగత ఆలోచన. ఖచ్చితంగా రూల్ ప్రకారం అన్నీ పోతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తున్నది మనమే జగన్మోహన్ రెడ్డి గారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అంటే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ అనేది కూడా ఇంకా పూర్తి కాలేదు. ఒక పక్క అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్ష ఆల్రెడీ 1 ఏడాది పూర్తయింది. ఆ నేపథ్యంలో నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు, రేపు రెఫరెండంగా ఎన్నికలకు ముందు వస్తే ఓటమి పాలైతే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారని ఒక పెద్ద కామెంట్ కూడా చేశారు చంద్రబాబు గారు. రెఫరెండంగా మీరు ఎన్నికలకు వస్తే రెఫరెండంగా ఒకే రాజధాని కోరుకోవట్లేదు జనాలు, 3 రాజధానులు కోరుకుంటున్నారని నిరూపించుకోగలిగితే రాజకీయ ఆయన ఎందుకు కాలాసులు నిలబడి చంద్రబాబు నాయుడు ఓ ఏమో జగన్ దాకొద్దు ఛాలెంజ్ చేస్తాను నేను. ఛాలెంజ్ నేను రిజైన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా అరగను నేను. నేను రిజైన్ చేస్తాను చంద్రబాబు, నేను నిలబడదాం. 7 రెఫరెండం తీసుకుంది దేశం. చిత్తూరు కదా మంది, చిత్తూరులో తేలుదూరు 7 బుడుద్దూరా ఇక్కడ పొడిచినాక ఇంకో దగ్గర పోదాం బా, నన్ను బొడివేడ. మన దేశం అంత వద్దు రెఫరెండం ఇక్కడ తీసుకుందాం, జిల్లాలో స్టార్ట్ చేద్దాం. కమ్ రా ఇక్కడ స్టార్ట్ చేద్దాం. నా మీద గెలు మీరు అడిగిందంటే నేను సమాధానం చెప్తాను. ఇంకొక ఎమ్మెల్యే అట్నే చెప్తారు. నా ఊరు ఇక్కడికి వచ్చినాక చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆ మాట చాలా ఎన్నే తీసుకుందాం. ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరిపేద్దారా ఛాలెంజ్ సూపర్. జగన్మోహన్ అడగను నేను, నేను అడగను చంద్రబాబు నాయుడు కోసం ఓకే ఛాలెంజ్ తీసుకుంటాం. చిత్తూరు జిల్లా తీసుకుని ఇప్పుడే నిలబడదాం. చిత్తూరు జిల్లా ప్రజలు 3 రాజధానులు కోరుకుంటున్నారా ఒకే రాజధాని కోరుకుంటున్నారా? రాష్ట్రం అంతా 3 రాజధానులు 4 5 గ్రామాలు తప్పితే ఎవరండి కోరుకుంటారు? ఆడ ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ రాదు. అంటే మనిషికి డెవలప్మెంట్ అన్న ఒకటన్నా, వైజాగ్ చూసినట్టు ఎవరు మాట్లాడరన్న తప్పన్నా తప్పు. నేను ఎందుకు అన్నానంటే నాకు విజయవాడ వ్యతిరేకంగా మాట్లాడటం నేను కాదు, నేను బెంగళూరులో ఉండేసి వచ్చిన. ఏ
ఆడ కూడా మంగళూరు ఉంది, మైసూరు ఉంది, ఎందుకు కాలేదు? బెంగళూరు ఎందుకు అయింది? ఏడవల్ని ఆడవుతుంది. మెడ్రాస్ ఎందుకు అయింది? మన బార్డర్లో కోయంబత్తూరు ఎందుకు కాలేదు? తిరుపూర్ ఎందుకు ఎన్ని ఎందుకు కాలేదు? పెద్ద పెద్ద సిటీస్ మెడ్రాస్ అయింది. ఏది ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందో దాన్ని అవుతుంది. వైజాగ్ ఏంటంటే ఒక సముద్రం, కొండలు, అన్ని అన్ని జనాభా వచ్చి బతుకుతారు. ఆల్రెడీ అయిపోయింది. అంత కూర దాంట్లో ఉప్పు అయ్యేస్తే చాలు, టేస్ట్ వచ్చేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఏడ ఏమీలా పొయ్యే బెట్ల మహానుభావుడు ఇప్పుడే ఆయన బిర్యానీ బ్రెడ్ తినేనట్టు చూపించేసినాడు. ఆడ కర్మ కాకపోతే ఆడ ఆడంతా అయిపోయింది. జగన్మోహన్ గారు ఉప్పు కుంకు ఏమంటావు ఉప్పు మనం మిరప్పొడి వేస్తే దాని లోపల మసాలా వేస్తే చాలు దేంట్లో వైజాగ్లో. ఏడ విజయవాడలో ఏమీ లే. ఇంకా ఆయన ఇప్పుడు పొయ్యి పెడతాడు, ఆయన ఎప్పుడు ఎప్పుడుకి అయ్యేది దాన్ని దీన్ని పోలికెళ్ళే. కానీ చిత్తూరు జిల్లా నుంచి చూస్తే వైజాగ్ దూరం కాదా? ఒకవేళ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అంటే మెడ్రాస్ దూరం కాదా? బెంగళూరులో దూరం కాదా? అనా ఢిల్లీ దూరం కాదా మనకు? అనా బాంబే దూరం కాదన్న? ఏ రాష్ట్రం వద్ద సెంట్రల్ నుంచి చెప్పన్నా? నాలుగు పేర్లు చెప్పిందాం, నాలుగు పేర్లు చెప్పినేసిపోతాను నేను, లేచిపోతాను. ఏ రాష్ట్రం దగ్గర గురించి చెప్పు. అంటే ఈయన చెప్పింది సెంటర్ పాయింట్ చూసి పెట్టాం కదా మేము అమరావతి, మీరు తీసుకెళ్ళేందుకు విశాఖలో పెడుతున్నారని కదా ఆయన అనేది. మేము సెంటర్ పాయింట్లో పెట్టాము అమరావతి రాజధానిని, మీరు ఎందుకు తీసుకెళ్ళి విశాఖలో పెడుతున్నారు? చిత్తూరు నుంచి తీసుకుంటే అది దూరం అవుతుంది కదా అనేది. నేనేమన్నా మాట్లాడితే మీడియాలో ఏమో ఆయన మాట్లాడినాడు, అర్థం కాలన్నా. నీకు ఎంత దూరం ఉంటే ఎందుకు మెడ్రాస్లో పోయి నుంచి పర్చేసి పోతావు? కాలసులు ఎందుకు కొనుక్కోవా? ఎందుకు బెంగళూరు పోతాం పర్చేసు? నీ కొడుకు పెళ్ళికో, నా కొడుకు పెళ్ళికో, నా కూతురు పెళ్ళికి ముట్టుకు హైదరాబాద్ పోవాలి, బెంగళూరు పోవాలి, ఎందుకు పోతున్నావా? ఎందుకు దూరమైన ఎందుకు పోతున్నాం మనం? ఎందుకు ఆ డెవలప్ అయిపోయింది, ఆడ అన్ని ఐటెం దొరుకుతుంది, ఆడ ఆల్రెడీ అయిపోయి ఉండదు. ఏడు ఎప్పటికి అయ్యేది? ఇది ఎప్పటికి అయ్యేది? మన దగ్గర అంత ఆర్థిక పరిస్థితి, లక్షల కోట్లు ఉండి ఎప్పుడు డెవలప్? మన పెద్ద పెద్ద దేశాలు వెనక్కి ఉంటాయి. దయ్యాలు కాపురాలు చేస్తున్న కొన్ని దేశాల్లో రాజధానులు కట్టేసి, రాజధానులు కట్టేసి పోక ఏది ఇదే బాగా సెంటర్ సెంటర్ అని చెప్పేసి డెవలప్ అయిందని వదిలేసి, డెవలప్ లేని దాన్ని సెంట్రల్ కట్టేసి నాశనం అయిపోయినారు కొన్ని దేశాలు. అర్థం కాలన్నా, ఏ దేశమైనా సరే, అమెరికా కూడా సెంట్రల్లో ఉండదు. ఏ దేశమైనా సరే ఎక్కడ బాగుంటుందో, ఎక్కడైతే ఆర్ ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ అడసం అన్నీ కలిసి వస్తాయి, సముద్రం అన్నీ కలిసి వస్తాయి, వాణిజ్యం అయ్యాను. బ్రిటిష్ వాడు ఏది పెట్టినా కూడా ఆలోచించే పెడతాడన్న. మెడ్రాసు పెట్టుకున్నాడు చిన్నపట్నం అన్న, మెడ్రాసు పెట్టుకున్నాడన్న, అర్థమైందా? అదే మాదిరిగా మనకి ఈరోజు వైజాగ్ కూడా అదే పరిస్థితి అన్న. రాబోయే రోజులు మెడ్రాస్ హైదరాబాద్ని బీట్కొనేది ఏదైనా ఒకటి ఉందంటే వైజాగ్ నేను బిజీ బెంగళూరులో బిజినెస్ చేసే నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టిన వ్యవస్థ ఏదైనా ఉందంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. కానీ ఒకప్పుడు జన్మభూమి కమిటీలను విమర్శించిన మీ పార్టీని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా ఎక్కడ పనిచేయలేకపోతున్నారు వాలంటీర్లు అనేది. వాలంటీర్లు ఏం చేశారు కరోనా టైంలో మీరు చూడలేదండి? నేను ఇచ్చిన ఐటెం ఎవరండి? నేను పోతానా ఇంటింటికా? నేను ఉత్తమ మాటలు ఎందుకు? ఎవరు పోయినారు ఇంటింటికే? చంద్రబాబు నాయుడుకు కార్యకర్తలు పోయినారా? మా పార్టీ కార్యకర్తలు పోయినా? అన్ని అబద్ధాలండి. వాలంటీర్లు లేకుంటే మేము కనీసం ట్యాబ్లెట్లు పంపించలేము, ఇంటింటికి చికెన్ పంపించలేము, బియ్యం పంపించలేము, ఇంటింటికి ఏ వస్తువు పంపించలేము. వాలంటీర్లు కరెక్ట్ అండి, వాళ్ళు తప్పు చేశారా చెప్పండి, యాక్షన్ తీసుకుంటారు. మీలాగా అది పనిచేసేవాళ్ళు నీకు నీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి ఇలా జాబులు ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ మనం చూసి ఎవరైతే పనిచే ఈరోజు బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాలంటీర్ వస్తుంది. ఈ వాలంటీర్ వస్తు లేకుండా కరోనా కంట్రోల్ లేకుండా పోయింది. కంట్రోల్ అంటే అట్ట వస్తువు ఇచ్చి మాస్క్ ఇచ్చేదానికి కూడా మనసు లేకుండా పోయినారు. అర్థం కాలన్న, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఎత్తుకుని ఇచ్చేదానికి కాలకపోయినారు. వాలంటీర్ను బట్టి ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అసలు అటు మాట్లాడంతో పిచ్చోడే. నేను అంటాను వాలంటీర్ల మీద మాట్లాడి పిచ్చోడు. ఎందుకంటే ఇంటింటికి తెల్లారి 6 గంటలు తెచ్చి పెన్షన్ తెచ్చినవాడు ఏం తప్పు చేస్తాడండి? అయ్యా ఇంటింటికి బియ్యము ప్యాకెట్ వచ్చేస్తున్నాయా, ఇంటింటికి ఎత్తుకుని వచ్చిన ఇంట్లో ఇచ్చేస్తాడు, ఏం జరిగిపోతుందయ్యా? ఏం జరిగిపోయిందని వాళ్ళంటే వస్తు చూస్తారు. ఇప్పటికే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాయి. ఆయన ఎవరికి అర్థమయ్యే కాడికి చాలా చంద్రబాబు నాయుడికి అంత అర్థమయ్యే యాక్షన్ చేస్తారు. రోజు ఏది మన నాగాలమ్మ మేము పోతుంటాం సంవత్సరానికి ఒకసారి నాగాలమ్మ దేవతం పోయి పుట్టల మీద పొనుకుంటాం స్వామి అటు పొనుకునేస్తున్నాం నిన్న రాజధానిలో. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
సామాజిక వర్గం పరంగా చూస్తుంటే ఓసీలకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది ఒక ప్రశ్న. మీ కాళహస్తి నియోజకవర్గంలో కూడా మీరు కేటాయించే పనుల్లో కూడా ఎస్సీలకే బీసీలకే మీరు పెద్దపీట వేసిన సందర్భం, ఓసీలకి 8% మాత్రమే పనులు అప్పగిస్తున్నారు అనేది, అంటే ఇది ఏ కోణంలో చేస్తున్నారని అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఫాలో అయ్యారు అనుకోవాలా? అన్న ఒకటన్నా, 30 సంవత్సరాలు అందరం బాగున్నామన్నా, ఇంకా కూడా పేదోడు ముందుకు రాకూడదన్నా. తెలుగుదేశం గవర్నమెంట్ 3 కుటుంబాలు ఉన్నాయన్న, ఒక్కొక్క మండలం ఓలు ఎత్తుకునేదన్నా. అట్టా ముందు గవర్నమెంట్లో కూడా అట్నే ఉన్నాయన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చూసి మేము కూడా నేర్చుకున్నామన్న, భయం అన్న మాకు, చేయకపోతే మమ్మల్ని రెప్టెక్ట్ అన్న భయంతో అందరికీ ఆయన ఏం సూత్రాలు పోతే అదే సూత్రం పోతున్నాం అంతే అన్న. ఇంకేమీ లేదు దీంట్లో. అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకే ప్రాబ్లం ఇస్తాం, అన్నీ చేయమని. కాబట్టి దాంట్లో మాట్లాడడం ఉంటారు, దానికి మనం ఏం చేయలేం. అన్నీ కూడా అందరూ సమానం చూసేప్పుడు ఒక తండ్రికి 3 బిడ్డలుంటేనే ఒకరిని చూస్తే ఒకరు కంప్లైంట్ చెప్తానంటారు. ఇదంతా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, మేము అన్ని అడ్జస్ట్ చేసుకుని పోతూ ఉంటాం. బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి రేపు 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్లో స్థానం దక్కబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ లిస్టులో మీరు ఉన్నారా? మీరేమన్నా మంత్రివర్గంలో చోటు కావాలని ఏమన్నా కోరుకుంటున్నారా? నాకు ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 8 రోజులు సీఎం ఉంటే 8 రోజులు ఎమ్మెల్యే ఉంటే చాలా, నాకు ఇంకే ఆశ లేదు. ఎందుకంటే ఆశపడేదాన్ని కూడా ఒక మనిషికి ఉండాలి, నాకు అంత ఆశ లేదు. ఎందుకంటే మన స్థాయి అది కూడా కాదు. నేను ఆలోచించను, జగన్మోహన్ రెడ్డి గారు హనుమంతుడు ఎప్పుడు హనుమంతుగానే ఉండాలి, హనుమంతుడు ఎప్పుడు పాదాలకానే ఉండాలి, అంతే. నా జీవితం అయిపోయింది, ఈ జీవితం అంతా అట్నే గడిచిపోయింది. అంటే ఇప్పుడున్న క్యాబినెట్లో చాలామంది కొత్త మంత్రులు ఎక్కువగా ఉన్నారు సీనియర్ల కంటే పోలిస్తే. నీ పని వాళ్ళకంత అదృష్టం, సంతోషం, హ్యాపీ. అది మాకేముందండి, మాకు ఇచ్చినా ఈకిపోయినా అసలు తీసుకోవటం కూడా మా ధర్మం కూడా కాదు. ఎందుకంటే ఆయన పక్కన నిలబడుకుంటే చాలు మాకు, అదే మేము. అంటే మీ ఆలోచనలు, మీ ప్రజాసేవ రాష్ట్ర స్థాయిగా విస్తృతం చేయడానికి వీలుంటుంది కదా క్యాబినెట్లో కూర్చుంటే మీలాంటి వాళ్ళు, లేదంటే మీరు ఒక కాళహస్తి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు కదా. ప్రజలు సేవ చేస్తే చాలు, నన్ను ఇక్కడికాడికి పెడితే చాలు, ఎంతకన్నా పెంచినా కూడా అవసరం లేదు. ఇదే చాలు, ఇదే సర్వీసు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు, నేను 8 రోజులు పనిచేస్తే 8 రోజులు నన్ను కంటిన్యూషన్. ఎందుకంటే నాకు చాలా జగన్ సార్ అంటేనే డిఫరెన్స్ ఒక ఇది, నాకు తల్లిదండ్రులకని ఎక్కువ అభిమానిస్తారు, రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు అది. ఈరోజు అభిమానించలే, మీరు ఎలక్షన్ వచ్చింది అవమానించలా, ఇది మై జర్నీ కంటిన్యూషన్ ఆఫ్ 17 ఇయర్స్. ఈరోజు కదా నేను ప్రతి అడుగు వెనకాల నేను కూడా సార్తో ఫస్ట్ నుంచి కూడా మీరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూసుంటారు. ప్రతి పాట జగన్ అన్న దాదాపు ఇప్పటి వరకు దాదాపు 94 పాటలు పాడించా. ప్రతిది ఆలోచన గురించి నేను మాట్లాడతాను, ఆయన ఎలా ఉంటాడో ఎట్టు ఉండాలని ఆలోచిస్తా సార్ని. ఎందుకంటే నాయకు అంటే అదే సాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్న ఆ సత్సంబంధంతో మిమ్మల్ని పిలిచి మంత్రిగా వర్గంలో కూర్చోబెడితే మీరు అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? అసలు మేము అది ఆలోచన కూడా లేదండి, మాకు లేదు, సార్ కూడా ఆలోచించడు. ఎందుకంటే మా స్థాయి అదిగా చిన్నోడిని అనుమతి అంతే. అంటే మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఇందాక అదే అన్నాను, తర్వాత మాట్లాడతాను. పబ్లిక్ టాక్లో చాలామంది ప్రజలు కోరుకుంటుంది, మీ పర్టికులర్గా శ్రీకాళహస్తిలో కోరుకుంటుంది, మధుసూదన్ రెడ్డి గారు ఒక మంత్రి స్థాయిలో కూర్చోవలసింది, ఎమ్మెల్యేగా మాత్రమే కూర్చున్నారు అనేది. నీ అబద్ధాలండి, అవి ఎవరో కావాలని చెప్పేటండి, నాకైతే ఇష్టమే లేదండి. ఆయన దగ్గర ఎమ్మెల్యే ఉంటే నేను సార్ అంతే. మంత్రిగా అవకాశం ఇచ్చినా వదులుకుంటారా? అసలు మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, నేనెంత అండి, నేనెంత చిన్న అర్థం కాదు. నాకు ఇదే సార్ దేవుడు ఇచ్చిన అవకాశం, ఎమ్మెల్యే జీవితం ఆయన వెనకాల జీవితం నడుస్తుంటే సార్. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి? ఎవరికి ఇచ్చినా టికెట్ నాకు తెలిసి అబౌవ్ 3 లాక్స్ అబౌవ్ ఉంటుంది. 3 లాక్స్ అబౌవ్, గతంలో లాస్ట్ టైం 2.5 లక్షలు. 3 లాక్స్ అబౌవ్ ఉంటుంది. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? నాకు అవకాశం ఇచ్చారు, ఈరోజు తృప్తిగా పనిచేస్తూ ఉండా, ఇంకా పనిచేయాలని, ఆ దేవుణ్ణి ఇంకా శక్తి ఇవ్వాలని, ఇంకా ఫండ్స్ అన్నీ తీసుకుని వచ్చి ఇంకా డెవలప్ చేయాలని. నాకైతే కాళహస్తి చరిత్రలో ఈ 1.5 సంవత్సరం 440 కోట్లు తీసుకుని వచ్చిన చాలు, దేవుడిచ్చిన అవకాశం. రోడ్లు, డ్రైనేజులు, 30 సంవత్సరాలు రోడ్లు లేవండి. తొట్టబేడు ఊరు, తొట్టబేడు మండలం టౌన్లో ఉంటుంది, రోడ్డు లేదు. మొన్న వేయించిన అట్టా చాలా ఊర్లకైతే అసలు పోలేం, బుడద ఏరియా అంతా కూడా. కాబట్టి అన్నీ కూడా డెవలప్మెంట్ ఇమీడియట్గా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏమి ఇస్తే అది నాకు చేస్తున్నాడు, ఏ ఫైల్ పెట్టినా నాకు అంతకన్నా ఇంకేం ఆశగోలేదు. ఎందుకంటే ఆయన ఏది ఇస్తే అది చేస్తాను. నాకు ఇంతకన్నా నిజంగా దేవుడిచ్చిన వరంగా భావించి
సర్వీస్ చేసుకుని పోతాం. అంటే మరొక కీలక అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా నిన్న మీరు వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు. ఒకవేళ ఎన్నికలు ఆవశ్యకం అయితే పరిస్థితి ఏంటి, అంటే సిద్ధంగా ఉన్నారా? చూడండి సార్, మేము ఎప్పుడు సిద్ధంగానంటే కరోనా అప్పుడు ఎందుకు ఆపినారు, కరోనా ఆపినారు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ కరోనా ఉంది, స్టాఫ్ అంతా రావటం లే, ఎంతమంది వస్తున్నారండి ఆఫీసులకి, 10 మంది వచ్చి 20 మంది లీవ్ పెడుతున్నారండి, ఎక్కడ ఆఫీసుల కోసం భయపడి రావటం కూడా లేదు, అర్థం కాలండి. దానికంత ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది, ఎలక్షన్ చేయాలంటే అంత ఈజీ కాదు, అన్నీ వ్యవస్థ కావాలి. ఒక ఏరియాలో తిరుగుతూ ఎలక్షన్ అంటే ఎవరు రాకుండా ఎవరు తెచ్చేసి ఎలక్షన్ చేసి రాష్ట్రం అంతా ఎలక్షన్ జరగాలంటే అంత ఈజీ కాదు కదన్న, తమాషా అన్న. పోలీస్ శాఖ ఎంత కావాలి, రెవెన్యూ శాఖ ఎంత కావాలి, అన్ని వ్యవస్థలు కావాలి, అన్ని వ్యవస్థలు కావాలన్నప్పుడు కరోనాలో రాకపోతే రేపు ఎలక్షన్ నడిపించకపోతే ఏమంటారు, ఉండి ఒక 4 నెలలు 5 నెలలు ఏమవుతుంది, అయినా పెడదాం, ఏమైపోతుంది, 4 నెలలు 5 నెలలు మునిగిపోతుందా, ఏమైనా మునిగిపోతుందా, ఏం మునిగిపోదు కదా. ఆయనకి చంద్రబాబు నాయుడుకి అర్జెంట్ కావాలి ఇప్పుడు, ఏమంటే పాపం అడవులున్నట్టు ఇప్పుడు ఏందో దానివల్ల ఏందో లడ్డు వచ్చేసినట్టు ఏం రాదని తెలుసు కదా, ఊరికి న్యాక్స్ ఎందుకు, మళ్ళీ ఎలక్షన్ రిజల్యూషన్ తెలుస్తుంది కదా. 4 నెలలు ఎందుకంటే కరోనాలో అందరూ బాగా ఆర్థికంగా చాలా వరకు ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం ఇప్పుడు అన్నీ తెరుచుకున్నాయి, అందరూ ఇప్పుడే జాబులు పోతూ ఉన్నారు, ఇప్పుడిప్పుడే దీని మీద మూమెంట్ పోతూ ఉన్నారు, మళ్ళీ ఎలక్షన్ పెట్టేసి గందరగోళం అది ఇది అయిపోయి వ్యవస్థ గాడు పెట్టే టైంలో మళ్ళీ ఇదేంది ఇదే నాకు 4 నెలలు అంటే అడ్డంకి కరోనాయేనా లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ఎన్నికలు నిర్వహించకూడదు, ఆయన పెద్ద టైగర్, ఆయన చూసి పరిగెత్తి వెళ్తాను అందరం. నిమ్మగడ్డ ఈజ్ ఆఫీసర్, ఓటర్ ఓటేసేది, అర్థం కాలండి. అతను కూడా నిజాయితీగా చేసింటే ఎవరు పట్టించుకోరు, అతను కావాలని అప్పుడు చేసేసాడు, ఇప్పుడు కూడా కావాలని చేస్తున్నాడు, కావాలని స్టాఫ్ లేనప్పుడు ఇన్ని కూడా అంత ఈజీగా దేవస్థానం స్టాఫ్ సగం మంది రావట్లా గుళ్ళకి, అర్థం కాలన్న. అందుకే భక్తులు కూడా కొంచెం పంపిస్తూ ఉన్నాం, కొంచెం పరిస్థితిని పెట్టండి. ఆఫీసులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉన్నారు జనాలు, దాన్ని చూసుకొని అంటే ఒక 3-4 నెలలకి అంతా టీకాలు అంతా వస్తాయి, అప్పుడు ఈజీగా చేద్దాం, వ్యాక్సిన్ అంతా వస్తాయి, ఖచ్చితంగా చేద్దాం, ఇప్పుడేమి ఎవరికి అభ్యంతరం ఏమున్నది. అదండి, కరోనా భయం పోయిన తర్వాతే ఎన్నికలకి రెడీ అంటారు జనాలు, ఎందుకు ఇబ్బంది పెట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేస్తాను. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.